హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ అయిన ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈ వీడియోలో కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. రాడార్ లో ఉపయోగించే తరంగాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మైక్రో తరంగాలు, ఆప్షన్ బి రేడియో తరంగాలు. దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. శాస్త్రవేత్తల ప్రకారం దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ జరగడం వల్ల ఈ విశ్వం ఏర్పడిందని చెబుతూ ఉంటారు. ఇక కాలక్రమేణా గెలాక్సీలు, ఆ గెలాక్సీల్లో ఉండే గ్రహాలు ఏర్పడ్డాయి. కొన్ని రకాల మంచు ఉల్కలు మన భూమి మీద కంటిన్యూగా పడటం వల్ల భూమిపైన నీరు ఏర్పడింది. అదే నీటిలో నుండే ఈ భూమి మీద మొట్టమొదటి జీవం ఆవిర్భావం జరిగిందని ఎన్నో థియరీలను శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అలా ఈ భూమి మీద మొక్కలు మరియు చెట్లు ఏర్పడక ముందు, అంటే దాదాపు 400 మిలియన్ సంవత్సరాల క్రితం, ఈ భూమి మీద పెద్ద పెద్ద పుట్టగొడుగులు ఉండేవి. ఈ పుట్టగొడుగులు 3 అడుగుల వెడల్పు మరియు 26 అడుగుల పొడవు ఉండేవి. ఎలాగైతే మనుషులు ఎవల్యూషన్లో భాగంగా కోతి నుంచి మనిషిగా మారాడో, అలాగే ఈ పుట్టగొడుగులు కూడా ఎవల్యూషన్లో భాగంగా 26 అడుగుల పొడవు నుండి ప్రస్తుతం 5.10 సెంటీమీటర్లకు వాటి హైట్ని మార్చుకున్నాయి. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో చూయింగం అనేది ఒక వ్యక్తి యొక్క దృష్టిని పెంచుతుందని మరియు వారి యొక్క మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని నిరూపించబడింది. అదే సమయంలో మనిషి యొక్క ఆందోళన మరియు ఒత్తిడి కూడా తక్కువ సమయంలోనే తగ్గిస్తుందని తెలిసింది. ఒక మనిషి వాంతి చేసుకునేటప్పుడు అతని కడుపులోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారంతో కలవడంతో వాంతుల్లో కూడా ఆమ్లం కలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి వాంతి వస్తుందో మన పళ్ళను ఈ వాంతిలో ఉండే ఆమ్లం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన నోరు వీలైనంత ఎక్కువ లాలాజలాన్ని విడుదల చేస్తుంది. దీంతో వాంతిలో ఉండే ఆమ్లం మన పళ్ళను మరియు నోటి ఇతర భాగాలను దెబ్బతీయకుండా మన నోటిలోని లాలాజలం చేస్తుంది. ఈ మధ్యకాలంలో మెయిన్గా చెప్పాలంటే కరోనా వచ్చిన తర్వాత ప్రజలు ఏ వస్తువు కొనాలన్నా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ అవకాశాన్ని అలసుగా తీసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఒక కొత్త ఆలోచనలో బరిలోకి దిగారు. మీరు ఎటువంటి ఆర్డర్ చేయకపోయినా సరే మీకు ఒక పార్సిల్ వచ్చిందని చెప్పి ఇంటికి వస్తున్నారు. మేము ఎటువంటి ఆర్డర్ చేయలేదని చెప్పినా సరే వారు ఒక ఫోన్ నెంబర్ చెప్పి ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేయమని చెప్తూ ఉంటారు. దీంతో మనం ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేయమని చెప్పగానే క్యాన్సిల్ చేయడానికి మీ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మాకు చెప్పండి అని ఫోన్లైన్ నేరగాళ్ళు అంటారు. అలా మనం మన ఫోన్కి వచ్చిన ఓటీపీ వారితో షేర్ చేయగానే మన ఫోన్ హ్యాక్ అవ్వడం మరియు మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కాజేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఎవరు వచ్చినా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియని వారితో కూడా మీ ఓటీపీ షేర్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. మరియు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. రోజు భోజనం చేయటం, భోజనాల్లో రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడటం, రోజంతా అలసి సొలసి పనిచేశాక రాత్రివేళల్లో ఆదమార్చి నిద్రపోవటం, కాలక్షేపానికి సినిమాలు చూడటం, టీవీ ఛానళ్లు మరియు ఓటీటీలో ప్రసారాలు చూడటం వంటివి అందరూ చేసే పనులే. ఈ పనుల వల్ల ఎంతో కొంత ఖర్చు కూడా తప్పదు. అయితే కొందరికి మాత్రం ఇలాంటి పనులే ఆదాయ మార్గాలుగా మారాయి. వారికి ఇబ్బడి ముబ్బడిగా కాశుల వర్షం కూడా కురిపిస్తున్నాయి. అటువంటి వాటిలో కొన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1, ప్రొఫెషనల్ స్లీపర్స్. చక్కని శుతిమెత్తని పరుపు మీదకి చేరి సుఖంగా నిద్రించడమే ప్రొఫెషనల్ స్లీపర్స్ల పని. విదేశాల్లో కొన్ని పరుపుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించడానికి ప్రొఫెషనల్ స్లీపర్స్లకు పూర్తి స్థాయి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. నిద్రకు సంబంధించిన సమస్యలపై వైద్య పరిశోధనల కోసం కొన్ని ఔషధ తయారీ సంస్థలు భారీ స్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేసే చోట ప్రదర్శన నిర్వాహకులు కూడా ప్రొఫెషనల్ స్లీపర్స్ సేవలు తమ అవసరాల మేరకు తాత్కాలికంగా వినియోగించుకుంటూ ఉంటాయి. వీరు చేయాల్సిన పనల్లా తమకు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో పరిసరాల్లో నిద్రించడమే. నిద్రలేచాక తన అనుభూతిని వివరాలను తెలియజేయడమే. ప్రొఫెషనల్ స్లీపర్స్న సగటు వార్షిక ఆదాయం $46,554 నుండి $38.36 లక్షల వరకు ఉంటుంది. 2, పెట్ ఫుడ్ టెస్టర్. ఫుడ్ టెస్టర్ మరీ అరుదైన ఉద్యోగమేమీ కాదు. కొన్ని స్టార్ హోటల్, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఫుడ్ టెస్టర్లను నియమించుకుంటూ ఉంటాయి. అయితే పెంపుడు జంతువుల కోసం తయారు చేసే ఆహార పదార్థాలను రుచి చూసి వాటి నాణ్యత ఎలా ఉందని చెప్పడానికి
కొన్ని బౌలజాత పెట్ ఫుడ్ తయారీ సంస్థలు ఫుడ్ టెస్టర్లకు ఉద్యోగాలు ఇస్తూ ఉంటాయి. పెంపుడు పిల్లలు కుక్కల కోసం తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూసి వాటి నాణ్యత చెప్పడమే పెట్ ఫుడ్ టెస్టర్ల పని. ఈ ఉద్యోగానికి ఏడాదికి $27,000 అంటే 22.25 లక్షలకు పైగానే సంపాదించుకునే అవకాశాలుంటాయి. నంబర్ 3, పారనార్మల్ గైడ్. ప్రసిద్ధి పొందిన పర్యాటక ప్రదేశాల్లో అక్కడ స్థానిక విశేషాలను పర్యాటకులు వివరించేందుకు గైడ్లు ఉంటారు. ఈ పని వారికి ఒక స్వయం ఉపాధి మార్గం. ప్రపంచంలోని భయానక ప్రదేశాలు కూడా కొన్ని ఉంటాయి. దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు అక్కడ తిరుగుతూ ఉంటాయని ఆ ప్రదేశం గురించి కథలు కథలుగా వినిపిస్తూ ఉంటాయి. చాలా మంది అలాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. మరికొందరు మాత్రం అతీంద్రియ శక్తులు, విశేషాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అలాంటి ఔత్సాహికులు సాహసించి వెళ్తూ ఉంటారు. సాహసించి వెళ్లిన వారికి అక్కడ స్థానిక విశేషాలు, పద్ధతులు తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి సహకరించేందుకు పారనార్మల్ గైడ్లు పుట్టుకొచ్చారు. పర్యాటకులకు తోడుగా అతీంద్రియ శక్తులు ఉన్నాయనుకునే పాడుబడే బంగళాలు, కోటలు, అడవుల్లోకి వెళ్తూ వారికి అక్కడ విశేషాలు వివరిస్తారు. వీరి ఆదాయం ఏడాదికి $84,000 అంటే 69.27 లక్షల వరకు ఉంటుంది. 1912 సంవత్సరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్లో ఒక్క ఇంజనీర్ కూడా బతకలేదు. అది ఎందుకంటే వారు ఎంతో నమ్మకం పెట్టుకుని తయారు చేసిన వాళ్ళ ఫెయిల్ అవ్వడంతో వారు వాళ్ళలోనే ఉండి ఇతరులు తప్పించుకోవడానికి వీలుగా ఉండడానికి వాడలోని కరెంటు ఆఫ్ అవ్వకుండా వారు చనిపోయేంత వరకు వాడ క్రింద క్యాబిన్లో పనిచేస్తూనే ఉన్నారు. ఏనుగుల్లో ఉండే P53 అనే 20 రకాల జీన్స్ వల్ల ఏనుగులకు చాలా అరుదైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అదే మనుషుల్లో అయితే ఇలాంటి జీన్స్ కేవలం ఒకటి మాత్రమే ఉండడం వల్ల మనుషులకు క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒకవేళ కోడిపెట్ట కోడిగుడ్డు తయారు చేయడానికి దాని శరీరంలో సరిపడే కాల్షియం లేకపోతే దాని యొక్క ఎముకలను కరిగించి ఆ ద్రవంతోనే గుడ్డును తయారు చేస్తుంది. భూకంపం వచ్చిందంటే చాలు, అందరూ వణికిపోవాల్సిందే. ప్రకృతి కనులు తెరిచి విలితాణం చేస్తుంది. భూకంపం దాటికి క్షణాల్లోనే అల్లకల్లాలం అయిపోతుంది. అసలు భూకంపం ఎందుకు వస్తుంది? అందుకు కారణాలు లేకపోలేదు. కానీ సమాజంలో మాత్రం భూకంపాల మీద రకరకాలుగా కట్టుకథలున్నా కథలుగానే మిగిలిపోయాయి. భూకంపాలు రావడానికి శాస్త్రీయపరమైన కారణాలే కాక పర్యావరణానికి జరుగుతున్న అపార నష్టం కూడా చాలా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పెద్ద పెద్ద రిజర్వాయర్లో నిల్వ ఉంచిన నీటి వల్ల అపారమైన భూగర్భ జలాలు ఎక్కువగా దుర్వినియోగం చేయడం ద్వారా, అలాగే చెట్లను నరకడం వంటివి జరుగుతూ ఉండడంతో భూకంపాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్తున్నారు. రిజర్వాయర్లో ఉన్న 100లాది ఘనపు మైళ్ళ నీటి ఒత్తిడి భూమిపై పడటం వల్ల భూగర్భాల్లో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అదే సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాటు ఫలితమే ఈ ప్రకంపనాలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూకంపనాల తీవ్రతను బట్టి వాటి నష్టం వాటిల్లుతుంది. భూమి లోపల అనేక పొరలు ఉంటాయి. ఒక పొర మందం సుమారు 50 కిలోమీటర్లు ఉన్నట్లయితే ఆ పొరను క్రస్ట్ అంటారు, లేదా లితోస్పియర్ అంటారు. దాని కింద పొరను మాంటంక్ అంటారు. దాని మందం 3,000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పొరతో పోలిస్తే హిమాలయాలు ఎంతో చిన్నవి. భూమిలోని కేంద్ర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 8,000 డిగ్రీల సెల్సియస్ ప్రాంతంలో మరిగిన లావా మాంటింగ్ క్రిస్టల్ని ఛేదించుకుని బయటికి రావడానికి కొన్ని చోట్ల జరుగుతుంది. దీనినే అగ్నిపర్వతం బద్దలైందని అంటూ ఉంటారు. భూమి లోపల 12 కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయి. అవి ఒకదాంతో ఒకటి కదులుతూ ఉంటాయి. ఈ కదలికల కారణంగానే అనేక నష్టం వాటిల్లుతుంది. ఇక అధిక ఒత్తిడితో బయటికి వచ్చిన లావా ప్రభావంతో భూమిపైన క్రస్ట్ 10 నుంచి 12 చలించే శిలాఫలకాలుగా ఏర్పడుతుంది. లావా ఒత్తిడి ఉష్ణోగ్రతకు ఈ శిలాఫలకాల్లోని కొన్ని భాగాల్లోని కొన్ని సమస్యలు ఏర్పడటంతో శిలాఫలకాలు ఒకదాంతో ఒకటి నెట్టుకుంటూ దానివల్ల ఆ శిలాఫలకాల్లో పగుళ్లు ఏర్పడి భూకంపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. శిలాఫలకాల్లో పగుళ్లు స్థాయిని బట్టి భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. 1906 సంవత్సరంలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సంభవించిన భూకంపంలో రహదారులు, ప్రహరీ గోళ్లు, ఇల్లు అలా అనేకం 20 అడుగులు పక్కకు కదిలిపోయాయి. భారీ ఆనకట్ల వల్ల, అనుప్రయోగాల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఈ ప్రకంపనాల సమయంలో ధ్వని తప్పనిసరిగా వస్తుంది. సముద్రాల్లో కూడా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. భూకంపాలు వచ్చిన సమయంలో ప్రకంపనాలు నమోదు చేసే సాధనాన్ని సిస్మోగ్రఫీ అంటారు. 2వ శతాబ్దంలో చైనాలో మొట్టమొదటిసారిగా సిస్మోగ్రఫీని తయారు చేశారు. ఈ పరికరాల్లో స్ట్రింగుల నుంచి స్థిరంగా వేలాడే బరువు ఉంటుంది. దీనికి 4 దిశల చలనాలను నమోదు చేయగల సాధనాన్ని జత చేసి ఉంటుంది. ఈ సిస్మోగ్రఫీ వెనకాల ఒక అర్థం ఉంటుంది.
ఏ కారణంగానైనా భూమి కంపిస్తే దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరంగాలు వెనకున్న అద్దాన్ని కదిలిస్తాయి. ఆ అద్దం దాని నుంచి ప్రతిబింబించే కాంతి కిరణాలు నిత్యం తిరిగే గుండ్రని డ్రీమ్ పైకి ఫోకస్ చేయబడి ఉంటాయి. అవి ఫోటోగ్రఫీ ప్లేట్ మీద పడుతూ ఉంటాయి. దానివల్ల డ్రమ్ మీద ఉండే ఫోటోగ్రఫీ ప్లేట్ మీద చలనాల గీతలు ఏర్పడతాయి. ఈ విధంగా భూకంపాలను శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతూ ఉంటారు. భూకంపాలు సంభవించే సమయంలో దాని తీవ్రతను గుర్తిస్తారు. కాక భూకంపాల తీవ్రతను కొలిచే సాధనాన్ని అమెరికాకు చెందిన చార్లెస్ రిక్టర్ 1935లో కనుగొన్నారు. 3800 లీటర్ల పెట్రోల్ ఇచ్చే శక్తికి సమానమైన శక్తిని భూకంపం సందర్భంలో విడుదలవుతుంది. అది రిక్టర్ స్కేల్ మీద 2.5కు సమానం. ఇది గనక 6 దాటితే భూకంపం ప్రభావం అధికంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు పరిశోధకుల ప్రకారం జంతువులు పక్షులు ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించగలవని రుజువు చేశారు. కొన్ని రీసెంట్ సర్వేల ప్రకారం అమెరికాలో పెరిగిన పిల్లలకు వారికి 15 సంవత్సరాలు పైబడిన తర్వాత వారు తమ యొక్క తల్లిదండ్రులతో జీవించడం కంటే ఎక్కువగా ఒక జంతువుని పెంచుకుంటూ బయట జీవించడానికి ఇష్టపడతారని తెలిసింది. కొన్ని పరిశోధనల ప్రకారం మనిషి డబ్బును తాకడం వల్ల శారీరక మరియు మానసిక నొప్పులు తగ్గుతాయని నిరూపించబడింది. పెళ్ళైన స్త్రీలు చాలామంది మల్లెపూలు ధరిస్తారు. ఇప్పుడు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు తగ్గిపోయి ఉండవచ్చు, కానీ ఒకప్పుడు మల్లెపూలు పెట్టుకునేవారు. మల్లెపూలు అంటే భర్తను ఆకట్టుకోవటానికి అనే విధంగా మాత్రమే పరిచయం చేస్తూ వచ్చారు. సినిమాల్లో కూడా మల్లెపూలను ఫస్ట్ నైట్కి మాత్రమే పరిమితం చేశారు. నిజానికి మల్లెపూలు అంటే పెళ్ళైన మొదటి రాత్రి అప్పుడో లేదా మోజున్నంటి రోజులో పెట్టుకోవడం కాదు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీని వెనక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మల్లెపూలు పెట్టుకోవడం అనేది ఆయుర్వేద సాధన. పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి మల్లెపూలు ధరించడం అనేది సహజం. ఈ మల్లెపూలు వాసన మెదడుని ప్రశాంతంగా ఉంచి భయాన్ని సిగ్గుని తొలగిస్తుంది. పడగదిలో మంచం మీద ఉన్నప్పుడు మెదడు యొక్క టెన్షన్ ని దూరం చేస్తుంది. ఈ మల్లెపూలు వాసన భర్తకు ఉన్న భయాన్ని టెన్షన్ ని దూరం అవుతాయి. దీనివల్ల స్ఖలనం కాకుండా ఉంటుంది. సంభోగంలో ఉన్నప్పుడు దంపతులు మల్లెపూలు వాసన పీల్చడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది, ఉత్తేజం కలుగుతుంది. బెడ్ మీద మల్లెపూలు చల్లడం వల్ల నూతన దంపతులకు ఉత్తేజం ఆనందం పెరుగుతుంది. ప్రస్తుత జనరేషన్లో కార్యం తర్వాత సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యమే మంచిది అని అనుకుంటూ ఉంటారు. నిజానికి సిగరెట్ వల్ల శరీరానికి కానీ మెదడుకు కానీ ఉపయోగం ఉండదు, కానీ మల్లెపూల వల్ల భార్యకు భర్తకు ఇద్దరికి ప్రయోజనమే అని నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ పరంగా, మతపరంగా, సామాజిక పరంగా, ఔషధ పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందానికి, గాఢమైన ఆప్యాయతకు, సంతోషానికి చిహ్నంగా మల్లెపూలు పరిగణిస్తారు. అయితే మీకు తెలుసా, మల్లెపూలు చనుబాలు ఇచ్చే స్త్రీలు ఎక్కువగా ధరించేవారు. మల్లెపూలు తలలో పెట్టుకోవడం వల్ల పెట్టుకు కావలసిన పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని పూర్వీకులు చెప్పేవారు. ఇవి లాక్టేషనల్ అమోనోరియాన్ని పెంచడమే కాకుండా పాల ఉత్పత్తికి కావలసిన లాక్టోపోసియస్ స్థాయిని పెంచుతుంది. మల్లెపూలు తలలో పెట్టుకోవడం వల్ల పుర్రెవేడిని జుట్టు ద్వారా మల్లెపూలు గ్రహించి బయటకు పంపిస్తాయి. చల్లదనం కోసం మల్లెపూలు పెట్టుకునేవారు. పూర్వం మగాళ్ళకు కూడా జుట్టు పొడవుగా ఉండేదంట, వారు కూడా మల్లెపూలు ధరించేవారంట. అయితే ఫ్యాషన్ కారణంగా మగవాళ్ళు పెట్టుకోవడం మానేశారు. ఇక నిద్రలేమితో బాధపడే వారికి ఈ మల్లెపూలు వాసన మెడిసిన్లా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మల్లెపూలు వాసనకు మత్తు వస్తుంది, అతి కోపాన్ని కూడా మల్లెపూలు తగ్గిస్తాయని చెప్తున్నారు. చిరాకు, కోపం వంటిని తగ్గించి మానసిక ప్రశాంతతనిస్తుంది. అలాగే స్త్రీలలో పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మరీ ముఖ్యంగా దాంపత్య జీవితం మరింత దృఢంగా బలపడేందుకు మల్లెపూలు సహకరిస్తాయి. మరి ఈ రోజుల్లో మల్లెపూలు ఎంతమంది ఆడవాళ్ళు ధరిస్తున్నారు, ఎంతమంది భర్తలు తమ భార్యకు మల్లెపూలు పట్టుకెళ్తున్నారో? ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల కంటే మన భారతదేశంలోనే ఎక్కువగా మసీదులు ఉన్నాయి. మన భారతదేశంలో దాదాపుగా 300,000 పైగా మసీదులు ఉన్నాయి. స్విట్జర్లాండ్ దేశంలో ఒకసారి ఒక మహిళకు వారి దేశపు వారసత్వాన్ని ఆమె అసహ్యంగా ఉందని నిరాకరించింది. మనం వాడే కంప్యూటర్లో ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని బగ్ అని పిలుస్తూ ఉంటాము. మరి ఇది ఎందుకంటే మొదటగా కంప్యూటర్లో వచ్చిన ఎర్రర్ అనేది ఒక బగ్ వల్ల రావడం కారణంగా కంప్యూటర్ల ఎర్రనే బగ్ అని ఇప్పటికీ కూడా పిలుస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి.
ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఎంజిన్ వన్ లో మీరు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. విత్ ఇన్ 5 మినిట్స్ మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి విత్ ఇన్ 5 మినిట్స్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటానికి సిటీసీ ప్యాట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.